హై ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్ కి స్వాగతం. ఈరోజు మనము పాలకూర చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా 2-3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లిని వేసుకుందాం. మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వెల్లిపాయ వేస్తున్నాము. మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. గరం మసాలా వేసుకుందాము. లవంగ, దాల్చిన చెక్క, చూడండి ఫ్రెండ్స్, ఇలాచి, ధనియాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు పాలకూర, పాలకూర వేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మనకు దగ్గర అయ్యే వరకు ఇలా వేయించుకుందాము. తర్వాత చల్లగైనాక మనం మిక్సీ పట్టుకుందాము. గిన్నెలో తీసుకున్నాము పాలకూర, ఆనియన్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మనము అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాము, ఇప్పుడు మనం చికెన్ ముక్కలను వేసుకుందాం. పసుపు 1 స్పూన్, 1 స్పూన్ కారం. మనకు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనం 1 స్పూనే వేసాము. టమాటా, మనకు టమాటా ఫ్రై చేసుకొని వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మిక్సీ పట్టి మనం అలానే వేస్తున్నాము. 2 చిన్న టమాటాలు తీసుకున్నాము. టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. దొడ్డు ఉప్పు, ఇది మనకు సన్న ఉప్పు ఎక్కువ తినరాదు, ఎందుకంటే థైరాయిడ్ వస్తుంది సన్న ఉప్పు తినడం వల్ల. అందువల్ల మనం దొడ్డు ఉప్పుని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మన రెసిపీ. ఇప్పుడు మనము ఇందులో ఏం వేసుకుందాము, పాలకూరని చూడండి ఇలా మిక్సీ పట్టాము. పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మనం పాలకూర పేస్ట్ని వేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు ఉడకనికి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, కలుపుకొని మూత పెట్టుకుందాం. మనం వాటర్ వేసుకున్నాం కదా చికెన్లోకి, ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుంటున్నాము. మన దగ్గర ఒకవేళ చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. మటన్ మసాలా వేసుకున్నాను, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మన పాలకూర చికెన్ కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.